హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు చందు ఫర్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మనం ఏంటంటే ఫ్రెండ్స్, మనం జెప్పేలోకి బ్యాంక్ నుండి మనీ ఎలా యాడ్ చేయాలి, యాడ్ చేసిన మనీ ద్వారా మనం బిట్ కాయిన్స్ ఎలా బై చేయాలనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే www.youtube.com/chanduforever అని టైప్ చేసి మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎటువంటి అప్డేట్స్ పెట్టిన కానీ డైరెక్ట్గా మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తేనే నేను ఎటువంటి వీడియోస్ లేటెస్ట్గా అప్డేట్ వీడియోస్ అయినా కానీ అది డైరెక్ట్గా మీ మెయిల్కి వచ్చేస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే జెప్పేలోకి బ్యాంక్ నుండి మనీ ఎలా యాడ్ చేయాలి, యాడ్ చేసిన మనీతో బై ఎలా బిట్ కాయిన్స్ బై చేయాలి అనే విషయం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీ జెప్పే యాప్ ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా జెప్పే యాప్ ఓపెన్ చేసి ఓకే ఫ్రెండ్స్, మీ జెప్పే యాప్ ఓపెన్ చేసాక పిన్ ఇచ్చేసాక ఫ్రెండ్స్, మీ జెప్పే యాప్లో ఇప్పుడు నాకు ఎంత ఉంది, 318 రూపీస్ ఉన్నాయి. అంతే 318 రూపాయలు ఉన్నాయి ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి. ఓకే ఫ్రెండ్స్, నాకు దీనిలో ఇప్పుడు 1000 రూపాయలు యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా కానీ మనీ మీరు బై చేయాలి అంటే కనుక కాయిన్స్ బై చేయాలంటే మినిమం 1000 రూపాయలు కాయిన్స్ మాత్రం బై చేయాల్సిందే, అంతకన్నా లోపు లేదు. ఇది స్టార్టింగ్లో 500కి కూడా బై చేసే ఛాన్స్ ఉంది, ఇప్పుడైతే అది లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా బై చేస్తారు అంటే ఇక్కడ కింద మీకు ప్లస్ బటన్ అని ఒక కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ సింబల్, రైట్ సైడ్ ప్లస్లో ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ సింబల్ మీద ఏం చేస్తారంటే ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసాక మీకు ఏంటంటే పైన ఫస్ట్ ఆప్షన్ అకౌంట్ అని ఉంది, అకౌంట్ మీద ట్యాప్ చేయండి. అకౌంట్ మీద ట్యాప్ చేసాక మీకు ఏంటంటే డిపాజిట్ టు విత్డ్రా, అంటే ఇక్కడ మన అకౌంట్లో ఇప్పుడు ఎంత ఉంది బ్యాలెన్స్, జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం బ్యాంక్ నుండి ఇక్కడ యాడ్ చేయాలి మనీ. ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, డిపాజిట్ మీద ట్యాప్ చేయండి. డిపాజిట్ మీద ట్యాప్ చేశాక మీకు మినిమం 1000 రూపాయల నుండి ఈ 50 వేలు కదా, 5 లక్షల వరకు మనం ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఉంది కదా, మరి ఎంత అయితే అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక 2000 రూపీస్ యాడ్ చేయాలనుకుందాం. 2000 ఇచ్చేసి డిపాజిట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ పే బ్యాంక్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పెన్ సింబల్ ఒకటి కనిపిస్తుంది మీకు. ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఏంటంటే మీకు కొన్ని బ్యాంక్స్ డిస్ప్లే అవుతాయి. ఆ బ్యాంక్స్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ 4 బ్యాంకులు ఏంటంటే నేను యాక్సిస్ బ్యాంక్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ యాక్సిస్ బ్యాంకులు ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మన అకౌంట్లోండి మన డబ్బులు వీళ్ళకి పంపించగానే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మనకి బిట్ కాయిన్స్ అనేది చాలా స్పీడ్గా పంపిస్తారు, అంటే ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఈ 4 బ్యాంకుల్లో కంపేర్ చేస్తే ఏంటంటే దీనికి ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను యాక్సిస్ బ్యాంక్ ప్రిఫర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టిక్ సింబల్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ అనేది కదా, డిపాజిట్ మీద ట్యాప్ చేయండి. ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఒక ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అంతకుముందే నేను 1000 రూపాయల కాయిన్స్ పర్చేస్ చేయాలని చెప్పి ఇక్కడ ఆల్రెడీ పెండింగ్లో ఉంది, ఇంతకు ముందే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ డిపాజిట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఏంటంటే ఇన్వాయిస్ ఒకటి ఇస్తారు. ఇన్వాయిస్లో ఏంటంటే వాళ్ళ జెప్పే అకౌంట్కి సంబంధించిన, యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. అకౌంట్ నెంబర్ చూసారు కదా ఫ్రెండ్స్, 9150200562023 అని చెప్పి ఇక్కడ ఒక అకౌంట్ నెంబర్ ఉంది. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉంది. ఈ జెప్పే అకౌంట్ నెంబర్ హోల్డర్ నేమ్ ఏంటంటే జెబ్ఐటి సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఏంటంటే ఫ్రెండ్స్, మీకు కాయిన్స్ బై చేయాలి అంటే మినిమం మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంపల్సరీగా ఉంటేనే మీరు కాయిన్స్ బై చేయగలరు. ఫ్రెండ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ బెనిఫిషియర్లో ఫస్ట్ ఈ నెంబర్ యాడ్ చేసుకోండి. ఈ అకౌంట్ నెంబర్, ఈ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు నోట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఏంటంటే ఫ్రెండ్స్, మీకు మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది, ఇది ఇక్కడే ఉంటుంది, మీరు క్లోజ్ చేసినా పర్లేదు. క్లోజ్ చేసినా కానీ మీ పెండింగ్లో డీటెయిల్స్ ఇక్కడ ఇన్వాయిస్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఏం చేస్తారంటే మీ బెనిఫిషియర్లో యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెట్ బ్యాంకింగ్ బెనిఫిషియర్లో యాడ్ చేసుకున్నాక ఈ అకౌంట్కి 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి. అది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఇక్కడ రూల్స్ నోట్స్ చదువుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే థర్డ్ పాయింట్ అంటే డూ పేమెంట్ ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ అండ్ ఐఎంపీఎస్ ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఈ మూడిట్లో ఐఎంపీఎస్ఏ చేయండి. ఐఎంపీఎస్ ఇమీడియట్ ఫండ్ ట్రాన్స్ఫర్ కదా, ఏంటంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మనం ఇమీడియట్గా వాళ్ళకి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయగానే వాళ్ళకి వెంటనే అందుతాయి ఐఎంపీఎస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు ఐఎంపీఎస్తోనే చేయండి. ఐఎంపీఎస్ చేయగానే మీకు ఏంటంటే ఒక 1 or 2 అవర్స్లో ఏంటంటే వీళ్ళకి అది రీచ్ ఆ 1 or 2 అవర్స్లో లోపు రీచ్ అయిపోతుంది. రీచ్ అయ్యాక మనకి 3 అవర్స్ అలా పడుతుంది. 3 అవర్స్ లోపే మీ అకౌంట్లో ఏంటంటే ఈ 1000 రూపీస్కి సంబంధించిన కాయిన్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ అయిన కాయిన్స్ మీరు ఏంటంటే మీ ఇష్టం, మీరు ఎక్కడికైతే ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ మీ దీనిలో ఇంకొక పాయింట్ ఉంది, ఏం చేస్తారంటే మీ నెట్ బ్యాంకింగ్లో ట్రాన్స్ఫర్ చేశాక మీకు ఏంటంటే ఇక్కడ ఇలా వచ్చేస్తారు కదా, బయటకు వచ్చేస్తారు. మీ అకౌంట్ నెంబర్కి అమౌంట్ 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు. 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేసాక ఏం చేస్తారంటే
అక్కడ రిఫరెన్స్ నెంబర్ ఒకటి వస్తుంది, రిఫరెన్స్ ఐడి మీకు చూసే ఉంటారు. మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ యూస్ చేస్తే కనుక నెట్ బ్యాంకింగ్ మీకు తెలిసే ఉంటుంది రిఫరెన్స్ ఐడి. ఆ రిఫరెన్స్ ఐడిని ఏం చేస్తారంటే మీరు కాపీ చేసుకోండి. మీరు కాపీ చేసుకొని మీ అకౌంట్ నెంబర్ ఉంది కదా ఇక్కడ, అకౌంట్లోకి వెళ్ళాక మీకు ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ అనేది కదా, డిపాజిట్లోకి వెళ్ళండి. డిపాజిట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ పెండింగ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ చూపిస్తుంది, విత్డ్రాయల్ రిక్వెస్ట్ 1000 రూపాయలు పెట్టాం కదా, ఆ విత్డ్రాయల్ రిక్వెస్ట్లో మీకు ఏంటంటే గ్రీన్ కలర్లో పేమెంట్ రిఫరెన్స్ అని ఉంది. పేమెంట్ రిఫరెన్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీరు అక్కడ కాపీ చేసిన మీ రిఫరెన్స్ ఐడి వస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టీజీఎస్ అయితే ఇలా వస్తుంది, ఐఎంపీఎస్ అయితే నెఫ్ట్ అయితే ఆర్టీజీ ఐఎంపీఎస్లో ఏంటంటే ఇలా వస్తుంది. ఈ ఐడిని మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. కాపీ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ ఐడిని, ఈ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ని మీరు ఇక్కడ కాపీ చేయండి, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఓకే ప్రెస్ చేస్తేనే మీకు ఏంటంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇది రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఒక్కోకుండా మాత్రం ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెట్ బ్యాంకింగ్ యూస్ చేసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది, నెట్ బ్యాంకింగ్ యూస్ చేసే వాళ్ళే బై చేయగలరు కాబట్టి మీకు రిఫరెన్స్ ఐడి ఒకటి వస్తుంది, ఆ రిఫరెన్స్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. లేకపోతే మీరు కంప్యూటర్లో యూస్ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ కెమెరా సింబల్ ఉంది, కెమెరా సింబల్ మీద మీరు ట్యాప్ చేయగానే మీకు ఏంటంటే మీ కెమెరా సింబల్ ట్యాప్ చేయగానే మీకు ఏంటంటే అక్కడ ఎక్కడైనా బుక్ మీద రాసుకున్నా మీ కంప్యూటర్ మీద ఉన్న ఐఎంపిఎస్ నెంబర్ని స్కాన్ చేసినా కానీ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు అలాగైనా చేయొచ్చు. లేకపోతే ఏం చేస్తారంటే మీ కాపీ చేసుకొని ఇక్కడ రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఇస్తేనే మీరు మీ అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అమౌంట్ అనేది మీకు టోటల్ ఇక్కడ 1000 రూపాయలు వచ్చేసి అనుకోండి, 1000 రూపాయలు మీరు యాడ్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే విత్ ఇన్ సెకండ్స్లోనే యాడ్ అయిపోతుంది. మీరు ఆ రిఫరెన్స్ ఐడి అక్కడ ఇవ్వగానే యాడ్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు సెకండ్ ఆప్షన్ బై అండ్ సెల్ ఉంది, బై అండ్ సెల్లోకి వెళ్ళండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే బై సెల్ అని 2 ఉన్నాయి, మనకు బై చేయాలి కాబట్టి ఇక్కడ డిపాజిట్ల అమౌంట్లో 0 ఉంది. మామూలుగా అయితే మీకు బై చేస్తే అక్కడ రిఫరెన్స్ ఐడి ఇవ్వగానే 1000 రూపీస్ యాడ్ అవుతాయి. ఓకే, మీ బ్యాలెన్స్ ఇక్కడ 0 చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత అయితే అమౌంట్తో మీరు 500తో కాయిన్స్ కొనాలనుకుంటున్నారా, 1000 రూపాయలతో కాయిన్స్ కొనాలనుకుంటున్నారా మీరు ఇచ్చేసేయచ్చు. 1000 రూపాయలతో కాయిన్స్ కొనాలనుకుంటే 1000 రూపాయలు ఇచ్చేసి మీరు బై మీద ప్రెస్ చేయగానే మీకు ఏంటంటే కాయిన్స్ బై అయిపోతాయి, కాయిన్స్ బై అవగానే మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రిఫరెన్స్ ఐడి మాత్రం కంపల్సరీగా అక్కడ ఇవ్వాలి. రిఫరెన్స్ ఐడి ఎక్కడ ఇవ్వాలి గుర్తుంచుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.